హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదండి? నేను కూడా బాగున్నాను. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది బెల్లీ ఫ్యాట్ ఎలా మనం కరిగించుకోవాలా మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి అనేసి. బయట పోయేసి వాళ్ళకి డబ్బులంతా ఇచ్చేసి మనం ఒంట్లో ఉన్న ఫ్యాట్ని కరిగించుకోవడానికి చాలా తిప్పలు పడకుండా, నానా బాధలు కష్టాలు పడకుండా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఈజీగా మనం మన పొట్టకున్న చుట్టూ పెరిగిపోయిన ఫ్యాట్ మనకున్న వెయిట్ అంతా కూడా తగ్గించుకోవచ్చండి. అది పెద్ద కష్టమేం కాదు. దానికి మనం ఏం చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇది రెగ్యులర్గా మనము 15 డేస్ చేసి చూడండి. మీకు ఇంక మీరు ఆపరన్నమాట, మీకే రిజల్ట్ తెలిసిపోతుంది. అంత తేలిగ్గా ఉంటుంది అన్నమాట బాడీ అనేది, చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. నేను గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా, ఒక బౌల్లో స్టవ్ మీద పెట్టాను, స్టవ్ వెలిగించాను కదా. ఇప్పుడైతే ఒక 2 చెక్క ముగ్గు ఉంటాయి కదా, చెక్క ఒక చిన్న ముక్కలు 2 తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నానండి. 4 చిన్న ముక్కలు అల్లం తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనం మరిగించాలన్నమాట, బాగా బాయిల్ అవ్వాలి. వాటిల్లో ఉన్న ఫ్లేవర్స్ అంతా కూడా వాటర్లోకి దిగిపోవాలన్నమాట. ఇది మనం ఎప్పుడు తీసుకోవాలంటే రోజు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మనం వేడి నీళ్ళు తాగుతూ ఉంటాం కదా, దానికి బదులు ఇది తీసుకుంటా ఉంటే సరిపోతుంది అన్నమాట. పరగడుపునే తీసుకోవాలి, అప్పుడే మనకి మన బాడీలో ఉన్న ప్రతిదీ కూడా వేస్టేజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అంత చాలా ఎఫెక్టివ్గా పనిచేసే హెల్తీ డ్రింక్ అండి ఇది. ఫ్యాట్ బాగా కరిగిపోతుంది, పొట్ట చుట్టూ పెరిగిపోయిన ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది, అన్నెసెసరీ ఫ్యాట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట బయటికి. సో బాగా మరిగిపోయిన వాటిని పక్కన పెట్టేసుకున్నాను. తీసి వేడివేడిగా ఉన్నప్పుడే తాగాలండి ఇది, చల్లారిన తర్వాత తాగకూడదు, వేడి మీద తాగాలి. ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తున్నాను చూడండి, వాటర్లో కలర్ బాగా చేంజ్ అయిపోయింది కదా. మనం వేసుకున్న పదార్థాలు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా, వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా వాటర్లోకి వచ్చేసాయి కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇది ఇందులోకైతే నేను 1/2 నిమ్మదబ్బ పిండుతున్నాను. ఈ నిమ్మకాయ పిండటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట మనకి ఫ్యాట్ అంతా కరిగిపోవటానికి. హనీ అనేది ఆప్షను, మీ ఇష్టం అది. నేనైతే హనీ కూడా యాడ్ చేయట్లేదు, సాల్ట్ కూడా యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఇవి మాత్రమే. చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు, చక్కగా ఫ్యాట్ అనేది కరిగిపోద్ది. ఇష్టం ఉంటే జస్ట్, నేనైతే పుదీనా 1-3 ఆకులు వేస్తున్నాను. ఈ ఆకుల్లో ఉన్న పోషకాలు కూడా వేడి నీళ్ళలో, అంటే మనం మరిగించిన ఈ వాటర్లో వేసినందువల్ల అందులో ఉన్న పోషకాలు కూడా మనకు విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా, వీటిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా బాడీకి అందుతాయి, బాడీ తేలిగ్గా ఉంటుందండి. చాలామందికి బద్ధకంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది, పని చేసుకోలేరు, అలా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ప్రాణము. అలాంటి ప్రాబ్లమ్స్ ఏది కూడా లేకుండా ఈ ఒక్క డ్రింక్తో రోజంతా హెల్దీగా పనులన్నీ చేసుకోవచ్చు. చాలా స్ట్రెంగ్త్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం కడుపులో ఉన్న పొట్టలో పేరుకుపోయిన ఫ్యాట్ అంతా, అంటే ఇది తాగుతూ మనం డైట్ అనేది బ్యాలెన్స్ చేయాలండి. మనం ఇది ఒక్కటి తాగేసి ఫుల్గా తినేస్తే సరిపోదు, డైట్ అనేది బ్యాలెన్స్ చేయాలా, అంటే ఆయిల్ ఉండే ఫుడ్ అవాయిడ్ చేసేయాలన్నమాట. ఓకేనా? ఇది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.